సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని పుచ్చకాయల మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి గ్రామ సభలలో పాల్గొంటారు. ఇంకొక అబ్బాయి ఎవరు? రెండు అబ్బాయి రా కూర్చో, అటు కూర్చో. మీ మిస్సెస్? తెలుగుడవా? బిడ్డ వచ్చాడు. మీ బిడ్డ నీ హస్బెండ్ ఎవరు? మా ఆయన ఏం చేస్తాడు? ఆయననా? నువ్వేం చేస్తావయ్యా? నువ్వేం చేస్తున్నావు? ఏం పని చేస్తావు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావా? ఎక్కడ? ధర్మ ఇక్కడేనా? ప్రైవేట్ చేస్తావు? ఎక్కడ చేస్తావు? అక్కడ చేస్తావు. ఎంత పని దొరుకుతుంది? పని ఉంటుందా? ఎన్ని రోజులు మరి పని చేస్తే లాభం ఏంటి? కొంచెం 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 ఉండేవండి వండే 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 కొంచెప్పుడు మిల్లులో పడినది కదా మిషన్ కింద నువ్వేం పని చేస్తావమ్మా? భర్త క్యాన్సర్ చనిపోయామా 2012లో. నువ్వు డిస్కామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు? చేసావు ఐటీఐ? చేసావు ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో? నువ్వు మీ అబ్బాయా? మీ తమ్ముడా? నువ్వు ఆటో నడుపుతున్నావు? ఎంత వస్తుంది ఆదాయం నీకు దాంట్లో? 200-250 రూపాయలు వస్తుంది. ఏం పంట వేస్తామా? ఓం పంట వేస్తారా? శనగలు వేసినా మూడేళ్ళు ఉల్లిగడ్డలు వేసినా ఏం పంట ఇప్పుడు శనగలు వేసుకుంటాం సార్. వర్షాకాలం వచ్చాము. ఇప్పుడు నీకు పెన్షన్ ఇచ్చాం, విడవ పెన్షన్ ఇచ్చాం, వితంత పెన్షన్ ఇచ్చాం. 4000 రూపాయలు వస్తుంది కదా? 4000 రూపాయలు వస్తుంది సార్. ఫస్ట్ సార్ నాకు 2000 రూపాయలు స్వయం ఉన్నప్పుడు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. మరి తర్వాత మరి 10000 వచ్చిన స్వయం అయిన తర్వాత నాకు 4000 ఇస్తున్నా సార్. నామినేషన్ చేసినప్పుడు కూడా 7000 కలిపి ఇచ్చిన సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకు నాకైతే సంతోషం సార్. మరి సీఎం కావాలి సార్. నువ్వు ఇదే పద ఇట్లే ఉండాలి సార్. నువ్వు చాలా సంతోషం. ఊరిని అడగల్లా, ఊరిని ఉండాలి అనేది. ఊరిని అడుగుతున్నా నువ్వే ఒక దేవుని సార్. ఇప్పుడు మీ కుటుంబం ఎప్పుడు నా నువ్వు పెద్ద కొడుకు కదా, నువ్వు నువ్వు ఐటీఐ చేసావు కదా, అందరూ ఆలోచించుకున్నారు ఎట్లా పైకి వస్తారని? ఆలోచించావా పరిస్థితులను బట్టి ఎక్కడ పోయే ఛాన్స్? నీ మరి చదువుకున్నలేదనంటారు ఊర్లో? ఐటీఐ కానీ అట్లా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతేనా? ఇంత పెద్ద ఊర్లో ఇంకా ఎక్కువ ఉంటారు కదా. ఇంకా ఉన్నారు మీ ఊర్లో చాలా మంది ఉన్నారు కుర్రాడు? నీ మరిగిన కొంతమంది ఉన్నారు ఇంకా? అవుట్ సోర్సింగ్ బయట వెళ్ళడానికి స్థలం ఉందా? ఇంటి దాకా ఉందా? ఇల్లు ఇస్తే కట్టుకుంటారు. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఈ ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి జాయింట్ హౌస్ ఉన్నారు సార్. చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్. ఒక హౌస్
ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి, మా ఇంట్లో అందరు కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే, నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవచ్చు. నువ్వు చదువుకోలేదమ్మా, నువ్వు 5వ తరగతి చదువుకున్నావా? మీద పరిస్థితి సార్, నాకు చదివించుకుని సోమతి లేక ఆయనకు 15 లక్షలు పెట్టుకుంటాను సార్. నన్ను హైదరాబాద్ హాస్పిటల్ అతల్లో తిరిగి వచ్చి నేను నాకు తిప్పలు పడను సార్. నేను మంచిగా పరిస్థితి చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మీ అందరికీ చూస్తాను, చూసి ఈ 4 ఎకరాలు